ఫోర్ ట్రిపుల్ ఆర్ ప్లస్ వన్ మోర్ ఆర్. ఈయనేం చేస్తున్నాడు ఇందులో? వన్ మోర్ ఆర్ కాదు, రెండు ఆర్లు ఎక్స్ట్రా మళ్ళీ. సో నాకు ఇప్పుడు అర్థం కాదు, పాత్ర ఎందుకు డిమాండ్ చేస్తుంది? అది డైరెక్టర్ని అడగాలి మీరు. సార్ మీరు చెప్పండి సార్, పాత్ర ఎలా ఉంటుంది? దాన్ని మనం పాత్రగా వాడుకుని మంచిని తాగుతాం లేకపోతే కూర వండుకుంటాం అన్నాం. డిమాండ్ చేయడం ఏంటి? డిమాండ్ చేయడం ఏంటి అంటే వాడుకు ఏంటి పాత్ర డిమాండ్ చేస్తుంది? డిమాండ్ చేయడం ఏంటి చెప్పండి సార్? పాత్ర డిమాండ్ అంటే మన యాంకరింగ్ గారు అడుగుతున్నారు. యాంకర్ గారు ఎన్నో ఎప్పుడు మిమ్మల్ని దీనికి ముందు ఒక పాత్ర డిమాండ్ గురించి చెప్పమానండి. పాత్ర పాత్ర వెళ్ళొద్దని చెప్పండి, ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళొద్దని చెప్పండి. ఇక్కడ నేను యాంకర్ నేను అడిగిన సంబంధం చెప్పాలి, అటు ఇటు వెళ్తే చంపేస్తాను. ఆపుకోవాలి ఏదైనా సరే, లేకపోతే లేచి వెళ్ళిపో, వాకౌట్ వాకౌట్. శాసనసభలో వెళ్ళిపోతారు కదా అసెంబ్లీలో. ఈ ఓకే శాసనసభలోనే వెళ్తున్నారా? నచ్చపోతే వెళ్ళిపోతారు కదా. మీరేంటి మామూలు కూడా వెళ్ళిపోతుంటారా? ఓకే అంటే కూర్చుంటే లేకపోవాలి, లెగిస్తే నుంచి ఉండలేం కదా, నడుము నడుచుకుంటే వెళ్ళాలి కదా. ఏంటి ఇప్పుడు ఏది ఏమడిగా నేను? పాత్ర డిమాండ్ డైరెక్టర్ సార్ చెప్పండి సార్. డైరెక్టర్ గారు నేను అదే మీరు అడిగిన పాత్ర డిమాండ్ గురించి చెప్పే ముందు నాకు నేను చెప్పే ముందు చెప్పే అనక నాకు ఓపిక లేదు, అక్కడ నుంచి కనెక్షన్ ఉంది ఇక్కడికి. పాయింట్ టు పాయింట్ అంతే నాకు టూ అవర్స్ టెన్ మినిట్స్ అంటే అలా సినిమా అంతే ఉండాలి, అంతే ఉండాలి. మళ్ళీ మన సినిమా ఎంత ఉందో అడగండి. అసలు అదే కదా చెప్పేది, చెప్తాడేమో ఇంట్లో నాకు కూడా పడ్డే. 19 మినిట్స్ 2 అవర్స్ 19 ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు. సో ఆ 4 నిమిషాల్లో నాకు చిన్న టాపిక్ 2 అవర్స్ 19 మినిట్స్. ఒకప్పుడు మీరు చేసేటప్పుడు ఎంతసేపు ఉండేదన్నా? ఒకప్పుడు ఏంటి 3 అవర్స్ సినిమాలు, ఇప్పుడు మనం కూడా చేసాం కదా, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఎన్ని 3 అవర్స్. ఒకప్పుడు ఆ రేంజ్ సినిమాలు వేరండి. మీరు ఫస్ట్ గులాబీ సినిమా కాదు ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఎందుకు అసలు మనం ఏ సినిమా ప్రమోట్ చేస్తున్నాం? ట్రిపుల్ ఆర్ గులాబీయా? కృష్ణ వృంద, కృష్ణ వృంద ఒక మంచి సినిమాలు అంతే, మంచి మంచి సినిమా, మంచి మంచి సినిమాలు ప్రమోట్ చేస్తారు. కానీ ఆ మంచి సినిమా అన్ని సినిమాలో బ్రహ్మాజీ గారు ఉండడం అనేది ఒక ఆదరించుకోవాలి. నేను ఉండడం వల్ల మంచి సినిమాలు అవుతాయి, కానీ మంచి సినిమాలు నేను ఉండడం కాదు. ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి, నేను ఉండడం వల్ల అవి మంచిగా తయారవుతాయి తప్పించి మంచిగా ఉన్న వాటిల్లో నేను ఉండడం కాదు. దొబ్బేంది మళ్ళీ ఒకసారి వన్మోర్ నాకు అంటే కెమెరా ఇటు ప్యాన్ చేయండి చెప్పండి, నేను చెప్పింది మీరు కరెక్ట్ చెప్పండి. డబ్బింగ్లో చెప్తాను సార్, అది కూతురు.